కేరళ రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. తమ ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పలేదనే కోపంతో ప్రియుడికి విషం తాగించి హతమార్చిన ప్రియురాలి బాగోతం బట్టబయలైంది. తిరువనంతపురానికి చెందిన గ్రీష్మ, శరుణ్ రాజ్ ఏడాది నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. దీంతో గ్రీష్మ మరో యువకుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంది. అయినప్పటికీ షరోన్ గ్రీష్మతో సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో షరోన్ నుంచి విడిపోవాలంటే అతన్ని చంపడమే మార్గమని గ్రీష్మ నిర్ణయించుకుంది. ముందు భయపెట్టి అతన్ని దూరం పెట్టాలనుకుంది. ఇందులో భాగంగా తన జాతకం ప్రకారం మొదటి భర్త చనిపోతాడంటూ ఓ కట్టు కథ అల్లింది. అయినా గ్రీష్మ మాటలను షరోన్ విశ్వసించలేదు. దీంతో బ్రేకప్ చెప్పేందుకు నిరాకరించాడు. ఇక లాభం లేదనుకున్న గ్రీష్మ షరోన్ను తన ఇంటికి పిలిచి ఆయుర్వేద మందులో కపిక్ అనే క్రిమిసంహారక మందును కలిపి తాగించింది. దీంతో షరోన్ తీవ్ర అస్వస్థతకు గురై తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ 10 రోజుల తర్వాత మరణించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. గ్రీష్మను 8 గంటల పాటు విచారించిన తర్వాత నేరం ఒప్పుకుంది. తనతో ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పకపోవడంతో విషం తాగించి షరోన్ను హతమార్చినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు గ్రీష్మను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. బ్రేకప్ చెప్పలేదని ప్రియుణ్ణి హతమార్చిన ప్రియురాలి ఘటన కేరళలో సంచలనం రేపింది.